అధికార పార్టీ నాయకులకు ఎన్నికల నిబంధనలు వర్తించవా? గ్రామదేవతల తీర్థాలలో భారీ డయాక్సులు, బహిరంగంగానే ఫ్లెక్సీలు ఏర్పాటు. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు. విజయనగరం జిల్లా సంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో అధికార పార్టీ నాయకుల ఎన్నికల నిబంధనలు వర్తించవా అని మండలంలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కూడా అధికార పార్టీ నాయకులు వారి కార్యకలాపాలు, ప్రచారాలు మారడం లేదు అని వామపక్షాలు, ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. కొత్తవలస మండలంలో పీహెచ్సీ శిథిలావస్థకు చేరుకోవడంతో గత ఏడాది అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో హుటాహుటానే తొలగించగా ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూడని శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుసటి రోజే శుక్రవారం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ప్రజలు అది మరవక ముందే ఆదివారం కొత్తవలస మేజర్ పంచాయతీ వార్డు నెంబర్ 7 పరిధిలో చింతలదిమ్మ వద్ద గల మరడి మాబ తీర్థ మహోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన రవణబాబు మరియు ఆ ప్రాంత ఎంపీటీసీ కాసు ఆధ్వర్యంలో భారీ ఫ్లెక్సీలతో కూడుకున్న డయాక్స్ ఏర్పాటు చేసి డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా గిరగిరా తిరుగుతుంది ఫ్యాను అన్న పాటకు మహిళా డాన్సర్లతో డాన్స్ చేయించారు. మండల కేంద్రంలోని ఇవన్నీ జరుగుతున్నా ఎన్నికల నియమావళి అమలులో ఉన్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆదివారం రాత్రి జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉన్నందున వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.